రాజుగారి కొత్త బట్టలు. చాలా ఏళ్ల క్రితం ఓ నగరాన్ని పరిపాలించే రాజుకు కొత్త బట్టలపై ఎంతో మక్కువ ఉండేది. రాజ్యం కన్నా ఎక్కువగా బట్టలనే ప్రేమించేవాడు. ఎవరక్కడ? చిట్ట మహారాజా. వెళ్ళు, దర్జీవానితో చెప్పు కొత్త బట్టల తానును తీసుకురమ్మని. మేము కొత్త బట్టలు కుట్టించుకోవాలి. అలాగే ప్రభో. మహారాజా, మహారాజా, రాజ్యంలో కరువు వాటిల్లింది, ప్రజలను మీరే రక్షించాలి. అవన్నీ తర్వాత విచారిద్దాం, ముందు మేము కొత్త బట్టలు ధరించి నగర పర్యటన చేయాలి. ఆ రాజ్యంలో నివసించే ఇద్దరు తెలివైన దొంగలకు రాజుగారికి బట్టలపై ఉన్న వెర్రి వ్యామోహాన్ని తెలుసుకుని వారు ఒక ఉపాయంతో రాజదర్బారుకు వచ్చి రాజుగారికి సూచన పంపించారు. రాజుగారు కొత్త బట్టల మోజులో వారిని పిలిపించాడు. వారు దర్బార్లో రాజుగారి వద్దకు వచ్చారు. చెప్పండి, మీ వద్ద ఏం కొత్త బట్టలున్నాయి? ప్రభు, మా దగ్గరున్న బట్టల్ని చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యానికి లోనవుతారు. అదెలాగా? ప్రభు, ఇది చాలా మహిమాన్వితమైన వస్త్రం. ఈ వస్త్రాలు ఆయా యోగ్యమైన పదవుల్లో ఉన్నవారికి మాత్రమే కనిపిస్తాయి. ఆహా, అయితే ఇది విచిత్రమైన వస్త్రమే. మీరు మాకు ఆ వస్త్రంతో బట్టలు కుట్టండి ప్రధానమంత్రి గారు. ప్రభు, వీరికి ఖజానా నుండి కావలసిన ధనాన్ని ఈ పని కోసం ఇవ్వండి. ఆజ్ఞ. పెద్ద మొత్తంలో ధనాన్ని తీసుకుని వెళ్ళి బట్టలు నేసే మగ్గాన్ని కొని ఒక చిన్న గదిలో బట్టల్ని నేయడం ప్రారంభించారు. ఒకరోజు రాజు తన మంత్రిని పిలిపించి, మంత్రి గారు, సైనికుణ్ణి పంపించి బట్టల్ని నేయడం ఎంతవరకు వచ్చిందో చూసి రమ్మని చెప్పండి. దొంగ దర్జీలుండే గదిలోకి వెళ్లిన సైనికుడికి అక్కడ బట్టల్ని నేసే మగ్గం తప్ప ఇంకేమీ కనపడలేదు. అరే, నేను వెళ్ళి రాజుగారితో బట్ట కనబడట్లేదని చెబితే నా పదవికి నేనే అర్హుడు కాదని అనుకుంటారు కదా, ఏం చేద్దాం? ఇలా అనుకుని సైనికుడు రాజుగారి వద్దకు చేరుకుని, ప్రభు, ప్రభు, ఎంత అద్భుతమైన వస్త్రం ప్రభు! నా జీవితంలో ఇలాంటి వస్త్రాన్ని నేను ఇంతవరకు చూడలేదు. ఏమని వర్ణించను ప్రభు, ఎంత అద్భుతంగా ఉందో. అలా మరికొన్ని రోజులు గడిచిపోయాయి. రాజు తన తెలివైన మంత్రిని ఒకరిని పిలిపించి వస్త్రాన్ని చూసి రమ్మని దర్జీల వద్దకు పంపించాడు. మంత్రి దర్జీల వద్దకు వెళ్ళగా వస్త్రం జాడ కానరాలేదు. అప్పుడు, చూడండి హుజూర్, రంగురంగుల సుందరమైన వస్త్రం, చేతికి తీసుకుని చూడండి ఎంత బాగుందో. ఇదంతా చూసి అయోమయంలో పడిన మంత్రులు రాజుగారి వద్దకు వెళ్ళారు. చెప్పండి, బట్ట ఎలా ఉంది? అబ్బబ్బా ప్రభు, ఎంత అద్భుతమైన వస్త్రం! ఇలాంటి వస్త్రం ఇంతవరకు తయారు చేయలేదు, ఇకపై తయారు చేయలేరు కూడా. మంత్రి గారు బట్టల్ని చూడలేకపోవడం గురించి రాజుగారితో చెబితే తనను పదవి నుండి తొలగిస్తాడని భావించి నిజం మాట్లాడలేకపోయాడు. రోజు కొత్త వ్యక్తులు రావడం, బట్టల్ని చూడడానికి వెళ్ళడం, తిరిగి వచ్చి ఆ వస్త్రాన్ని పొగడ్డం శరామామూలైపోయింది. అప్పుడు రాజుగారు నేస్తున్న బట్టల్ని చూడాలని ఎంతో ఆతృతగా ఉన్నారు. రాజుగారు దర్జీలుండే గదికి వస్తున్నారని తెలిసి రాజుగారిని ఆహ్వానించారు. రాజుగారు వర్ధిల్లాలి, రాజుగారు వర్ధిల్లాలి, రాజుగారికి జయము జయము, చల్లగా నిండుగా 100 ఏళ్ళు జీవించండి ప్రభు. ఈ విధంగా రాజును పొగుడుతూ తాము బట్టలు నేసే మగ్గం గల గదిలోకి తీసుకెళ్లారు. రాజుగారు వచ్చి చూడగా బట్టలు నేసే మగ్గం తప్ప అతనికి బట్ట కనబడలేదు. రాజు తన వెంట వచ్చిన మంత్రుల వైపు ఆందోళనతో చూశాడు. కానీ మంత్రిగారు, మిగిలిన సభ్యులు అందరూ ముక్తకంఠంతో, ఇదెంత సిగ్గుమాలిన విషయం! నేను రాజుగా సింహాసనంపై కూర్చునేందుకు యోగ్యున్నా కానా? లేదు లేదు, నేను అందరితో కలిసి వంత పాడతాను. మీరంతా నిజమే చెబుతున్నారు. ఇంత సుందరమైన వస్త్రాన్ని ఇంతకు ముందు నేనెక్కడా చూడలేదు. ఇదంతా చూస్తున్న దొంగలు సంతోషపడిపోయారు. తమ పథకం ఫలించిందని మురిసిపోయి, ప్రభు, ప్రభు, మీరు వేసుకునేందుకు బట్టల్ని రేపటిలోగా కుట్టి తయారు చేసి ఇచ్చేస్తాం. అవునా? ఇంత తొందరగా నాకు బట్టలు కూడా కుట్టగలరా? ప్రభు, మీ వద్ద మాలాంటి దర్జీ ఉండి ఉండడు. మాలాగా నేర్పుగా ఇంకెవ్వరూ వస్త్రాల్ని నేయలేరు. మనం ఈ కమీజును రాజ్యమంతా చూపిద్దాం. హుజూర్, మీరీ కొత్త బట్టలను వేసుకుని రాజ్యమంతా ఎందుకు పర్యటించకూడదు? మంత్రి గారు, ప్రభు, రేపు మేము ఈ కొత్త బట్టలు వేసుకుని రాజ్య పర్యటన చేయవలసింది. అలాగే చాటింపు వేయించు, ప్రజలందరూ మమ్మల్ని ఆ రోజు చూడవచ్చని. ఇద్దరు దొంగలు గదిలో కొవ్వొత్తులు వెలిగించి రాత్రంతా మేల్కొని
దుస్తుల్ని కుట్టినట్లు నటిస్తూ గడిపారు. మరుసటి రోజు ఉదయం రాజుగారు స్వయంగా కొత్త బట్టలు ధరించడానికి వచ్చారు. దర్జీ దొంగలిద్దరూ ఎంతో వినయంగా లేని బట్టల్ని తీసుకున్నట్లు నటిస్తూ మహారాజు గారిని బట్టలు ధరింపజేసే గదికి తీసుకువెళ్లారు. ప్రభో, మీరు కొత్త బట్టల్ని వేసుకుంటే ఎంత సుందరంగా కనబడతారో. మనసులో రాజుగారి మూర్ఖత్వానికి నవ్వుకుంటూ వారిద్దరూ ఎంతో తెలివిగా దర్జీల వలె వారు రాజుగారికి బట్టల్ని తొడుగుతున్నట్లుగా నటిస్తూ, ఇక్కడ గుండీలు పెట్టుకొని ప్రభో, లేదంటే నేను పెడతాను. ప్రభో, మీరిక్కడ బల్లపై నిల్చొని అద్దంలో చూసుకోండి, మీ కొత్త బట్టలు ఎంత బాగున్నాయో. దొంగలు రాజుగారికి కొత్త బట్టల్ని తొడిగారు. రాజుగారు అద్దంలో స్వయంగా తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. అప్పుడు, అరే, నేను నగ్నంగా ఉన్నానే, మరి వీళ్ళేమో నేను కొత్త వస్త్రాలు ధరించానంటున్నారు, ఇదంతా పిచ్చి పనిలా ఉంది. ప్రభో, కొత్త బట్టలు ఎలాగున్నాయి? ఆహా, మీది గొప్ప పనితనం, నిస్సందేహంగా బాగున్నాయి. రాజుగారు బయటకు వచ్చి నగర పర్యటన ప్రారంభించారు. అతను నగర వీధుల గుండా పర్యటిస్తుండగా వీధులకు ఇరువైపులా ప్రజలు అతన్ని చూడ్డానికి బారులు తీరి నిల్చున్నారు. రాజును చూసిన ప్రజలు నిర్ఘాంతపోయారు. రాజుగారు అర్ధనగ్నంగా బట్టలు లేకుండా పర్యటన ఎందుకు చేస్తున్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. ప్రజలెవ్వరూ ముందుకెళ్ళి రాజుకు ఈ సత్యాన్ని తెలిపేందుకు సాహసించలేదు. రాజు ఆ విధంగా నగర వీధుల గుండా ముందుకు సాగుతుండగా ఒక చిన్న పాప రాజును గమనించి అతని వద్దకు వెళ్ళి, అయ్యో, ఇదంతా సిగ్గుమాలిన విషయం, మన రాజుగారు బట్టలు వేసుకోలేదు. రాజుగారికి ఆ పాప నిజం చెప్పిందని తెలుసు. కానీ ఇదే విషయం రాజుగా తను చెబితే రాజసింహాసనంపై కూర్చునేందుకు అనర్హుడవుతాడు. అందువల్ల రాజు మౌనంగా ముందుకు సాగిపోయాడు. చూడు చూడు, రాజు అతని మంత్రులు నగర పర్యటనలో మునిగిపోయారు. ఇదే మంచి సమయం, తొందరగా డబ్బులు మూట కట్టుకుని ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోదాం. అవునవును, పద పద. ఇద్దరూ డబ్బులు మూట కట్టుకుని నగరం విడిచి పారిపోయారు. మళ్ళీ ఏనాడు నగరానికి తిరిగి రాలేదు.